ఒక్క క్షణం తీరిక లేకుండా సంపాదించే ఆస్తి ఒక్క క్షణంలో మాయం కావచ్చు, కానీ ఎవరూ మాయం చేయలేనిది నువ్వు తీరిగ్గా ఉన్నప్పుడు సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు, ఎంత దొరికినా సంతృప్తి లేనివాడు ఎప్పటికీ బాగుపడడు. ఇది చాలా క్లిష్టమైన సమస్య అని దేనిని అనుకోకు. క్లిష్టమైనది కాకపోతే అది సమస్య ఎందుకు అవుతుంది అని ఆలోచించు. ఆ సమస్య పరిష్కారానికై ప్రయత్నించు. వేసిన అడుగుని వెనక్కి తీసుకోవచ్చు, కానీ చేసిన తప్పుని వెనక్కి తీసుకోలేము. అందుకే ఏ పనికైనా ముందు ఆలోచన చాలా అవసరం. ఇంటికి అతిథి వస్తున్నారని తెలిస్తే ఇంటిని సర్ది శుభ్రంగా ఉంచుతాం, కానీ భగవంతుణ్ణి మన మనసులోకి ఆహ్వానించే మనం ఆ మనసును మాత్రం శుభ్రంగా ఉంచుకోము. మనకి తెలిసింది కొండంతన లేక ఘోరంతన అనేది ముఖ్యం కాదు. మనకు తెలిసిన దాని నుండి మనం ఎంత మంచి నేర్చుకున్నాం అనేదే ముఖ్యం. చీకటిలో కూడా వెలుగును చూడాలనుకునేవాడు ధైర్యవంతుడు, వెలుగులో తన నీడనే చీకటిగా భావించేవాడు పిరికివాడు. అవకాశం పొందడం గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే గొప్పతనం. నువ్వు గెలిచావనుకో, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఓడిపోయావనుకో, నీ సమాధానం వినడానికి ఎవరో సిద్ధంగా ఉండరు. మనస్ఫూర్తిగా జీవించేవారికన్నా మెప్పు కోసం నటించేవారు ఎక్కువ. సంతోషంగా జీవించేవారికన్నా బంధాల కోసం బాధను దిగుమింగుతూ బ్రతికేవారే ఎక్కువ. మనిషి మనిషిలా జీవించడం మానేసి మరయంత్రంలా మారి బ్రతికేస్తున్నాడు ఒక జీవచ్చవంలా. గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో మన వెనుక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండడం, మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం.